हाय हेलो फ्रेंड्स, वेलकम टू सक्सेस स्टार ट्यूटोरियल। सो इप्पुडु मनमु जोगिनी व्यवस्थ गुरिंची ओकसारी तेलुसुकुन्नाम। ई जोगिनी व्यवस्थ तेलुसुकुंटे इक्कड ई जोगिनी व्यवस्थ अनेदि मनकु वीरशैव मतानिकि चेंदिनदन्नमाट। ए शैव मतानिकि चेंदिनदंटे ई जोगिनी व्यवस्थ अनेदि मनकु वीरशैव मतानिकि चेंदिनटुवंटिदि। ई बालिकलनु పురుష దేవునికి అర్పించడము ఇందులో ఒక ప్రధానమైనటువంటి విషయం. బాలికలు ఎవరైతే ఉన్నారో ఈ బాలికలను పురుష దేవునికి అర్పించడం ఇందులో ఒక ప్రధానమైనటువంటి విషయం. ఇది ఒక సామాజిక దురాచారం, ఇది ఒక సామాజిక దురాచారం, ఇది ద్రవిడ సాంప్రదాయం, అదేవిధంగా నిమ్న కుల సంప్రదాయం. ఈ జోగిని వ్యవస్థ అనేది నిమ్న కుల సంప్రదాయం. ఇది ఒక దళిత వ్యవస్థ, దళిత సమస్య, స్త్రీ సమస్య, మానవ సమస్య అని చెప్పేసి అనుకోవచ్చు. జోగిని అనే పదానికి ఏమేమి అర్థాలు ఉన్నాయంటే గుడిసెటది, జారాంగి, వేశ్య. ఏమండి గుడిసెటది, జారాంగి, వేశ్య అనే పలు అర్థాలు ఉన్నాయి. అంటే ఇది మత ముసుగులో ఉన్నటువంటి వ్యభిచారం. ఏంటిది అంటే జోగిని వ్యవస్థ మత ముసుగులో ఉన్నటువంటి వ్యభిచారం అన్నట్టు. ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో దేవుని పేరుతో వదిలేసే ఒక ఆడవిక సాంప్రదాయం. దేవుని పేరుతో వదిలేసి ఆడపిల్లలను దేవుని పేరుతో వదిలేసేటువంటి ఒక ఆడవిక సాంప్రదాయం. ఇది ఒక భూస్వామ్య విధాన అవశేషం, భూస్వామ్య విధాన అవశేషం. కాకతీయ రాజ్యం పతనం తర్వాత జోగిని వ్యవస్థ కర్ణాటక ప్రాంతంలోని బసవిరాండ్ర వ్యవస్థ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పాకింది. జోగిని వ్యవస్థ కర్ణాటక ప్రాంతంలోని బసవిరాండ్ర వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పాకిందనమాట. కరీంనగర్ జిల్లాలోని మనము జోగిన్లను ఏమని పిలుస్తారంటే పార్వతులు అని పిలుస్తారు. ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని ఈ జోగిన్లను ఏమని పిలుస్తారంటే పార్వతులు అని పిలుస్తారు. అసలు తెలంగాణలో జోగిని వ్యవస్థ లేని జిల్లా ఏంది? ఖమ్మం జిల్లా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అసలు జోగిని వ్యవస్థ లేదు. తెలంగాణలో జోగిని వ్యవస్థపై అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు హేమలత లవణం. హేమలత లవణం వచ్చేసి ఈ యొక్క జోగిని వ్యవస్థ పైన అధ్యయనం చేసింది. జోగిని వ్యవస్థ లేని జిల్లా ఏంటంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా. జోగిని వ్యవస్థ నిర్మూలన కోసము కొన్ని సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ముందుగా సంస్కరణ సభ, సంస్కరణ సంస్థ. ఈ జోగిని వ్యవస్థ నిర్మూలన కోసము సంస్కరణ సంస్థ 1923లో మనకు విజయవాడలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క అధ్యక్షులు ఎవరంటే లవణం, మరి కార్యదర్శి ఎవరంటే హేమలత లవణం. ఈ సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ జోగిన్లను మార్పు తేవడం. అర్థమవుతుందా? వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ జోగినిలో మార్పు తేవడం అన్నమాట. ఈ సంస్థ నిజామాబాద్ జిల్లాలోని వర్ణి గ్రామంలో, ఈ సంస్కరణ సంస్థ నిజామాబాద్లోని వర్ణి గ్రామంలో చెల్లి నిలయంను జోగినుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది 1987లో మనకు ఈ యొక్క చెల్లి నిలయాన్ని జోగినుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకు NISA నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థ స్థాపించింది ఉమ్మడి, అంటే ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ ఈ సంస్థను స్థాపించింది ఎవరంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అయినటువంటి కుముద్బెన్ జోషి ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ను ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సంస్కార్ అనే సంస్థ చెల్లి నిలయం ఏర్పాటులో మనకు పాలు పంచుకుంది. చెల్లి నిలయం అనే సంస్థ ఏర్పాటు చేయడంలో పాలు పంచుకుంది అనమాట. ఈ సంస్థ ఆధ్వర్యంలో మనకు 1987లో న్యూఢిల్లీలో జోగిని సంక్షేమంపై నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. నెక్స్ట్ జగన్ మిత్ర మండలి. 1906లో తెలంగాణ ప్రాంతంలో జోగినిల సంస్కరణల కోసం పూనుకున్నటువంటి తొలి వ్యక్తి ఎవరంటే మనకు భాగ్యారెడ్డి వర్మ. ఈ జగన్ మిత్ర మండలిని ఏర్పాటు చేసింది కూడా భాగ్యారెడ్డి వర్మ. హైదరాబాద్ సంస్థానంలో ఆనాటి దురాచారాలను రూపుమావడానికి కృషి చేసిందనమాట. ఆనాటి దురాచారాలను రూపుమాపడానికి కృషి చేసినటువంటి సంస్థనే జగన్ మిత్ర మండలి. దీన్ని స్థాపించింది భాగ్యరెడ్డి వర్మ. 1922 సంవత్సరంలో హైదరాబాద్లో అఖిల భారత
ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్ లో ప్రధాన తీర్మానం అమ్మాయిలను దేవతలకు అర్పించొద్దు. ఇక్కడ 1922లో మనకు హైదరాబాద్ లో ఒక సభ జరిగింది, ఒక నేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఆ కాన్ఫరెన్స్ అఖిల భారత ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్. అయితే దీంట్లో ప్రధాన తీర్మానం ఏంటంటే అమ్మాయిలను దేవతలకు అర్పించొద్దు అని చెప్పేసి ఇక్కడ తీర్మానం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆశ్రయ్ అనే సంస్థ, దీన్ని ఏర్పాటు చేసింది మనకు గ్రేస్ నిర్మల. ప్రస్తుతం ఈ సంస్థ ఏం చేస్తుందంటే జోగిని వ్యవస్థ నుండి బయటకు తీసుకొచ్చినటువంటి స్త్రీలకు విద్యను అందిస్తుంది. జోగిని వ్యవస్థ నుంచి బయటకు తీసుకొచ్చినటువంటి స్త్రీలను విద్యను అందిస్తుంది. ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు తీసుకుంటే ఈ యొక్క జోగిని వ్యవస్థ గురించి ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది, రాజ్యాంగపరమైనటువంటి రక్షణ చేపట్టింది. Article 23, Article 24. Article 23 అనేది వెట్టి చాకిరి దేవిదాసి వ్యవస్థ నిషేధం, మానవ అక్రమ రవాణా నిషేధం Article 24. జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టము 1988 లో మనకు జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం తీసుకురావడం జరిగింది. అయితే నెక్స్ట్ రఘునాథరావు కమిషన్, ఇది ఒక ఏకసభ్య కమిషన్. జోగిని అదేవిధంగా దేవదాసు వ్యవస్థ స్థితి కారణాలు పరిష్కార అధ్యయనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. జోగిని వ్యవస్థ దేవదాసు వ్యవస్థ దీనికి కారణాలైనటువంటి పరిష్కారాల అధ్యయనం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. జోగిని బాలికలను వ్యవస్థకు దూరంగా ఉంచి వారి జీవితాలు ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అవకాశాలు కల్పించాలని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ ఇక GO 39. ఈ GO 39 అనేది మనకు 2009లో జారీ అయింది. దీని ప్రకారం జోగిని పిల్లలు ఎవరైతే ఉన్నారో పాఠశాలను చేర్చుకునే క్రమంలో తండ్రి పేరుతో కాకుండా తల్లి పేరుతో పాఠశాలను చేర్చుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది.